Welcome to Passion Lighthouse Manipal, where faith meets inspiration. Dive into thought-provoking discussions, uplifting messages, and empowering stories that will ignite your spirit. Join us on a journey of discovery, growth, and unwavering faith. Let's illuminate the path together and shine brightly in a world that needs hope. Stay tuned for a beacon of positivity and purpose. This is where hearts are touched, minds are opened, and souls are uplifted. Welcome aboard. Hey everyone, before we go further, do not forget to click on the subscribe button and on the bell icon so that you'll not miss our videos. And if you like this video, click on like and share with somebody. క్రీస్తునందు ప్రేమైన వారలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ సాయంకాల శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్యాషన్ లైట్ హౌస్ మణిపాల్ సండే ఈవినింగ్ ఆన్లైన్ తెలుగు సర్వీస్కు మనందరం కూడా క్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, గత వారం మనము దేశము కొరకు ప్రార్థించుట అనేటువంటి అంశాన్ని, ప్రే ఫర్ ద నేషన్ అనే వాటిని గురించి మనము ధ్యానం చేశాం. మరి వాటిలో ప్రముఖంగా దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో రాయబడినటువంటి మాటలను గురించి, దేవుడు తన నామం పెట్టబడిన ప్రజలు వారు చేయవలసిన ప్రార్థన గురించి ఏ విధంగా పలికాడు అనేటువంటిది మనము ధ్యానం చేశాము. మరి ఈరోజు దేశం కొరకు చేస్తున్న ప్రార్థన, లేక అధికారుల కొరకు, మరి ప్రధానుల కొరకు, దేశంలో ఉండే ప్రజలందరి కొరకు మనం చేసేటువంటి ప్రార్థనలో ఏ విధముగా పాత నిబంధన కాలం నాటి ప్రార్థన కంటే మరి క్రొత్త నిబంధన ప్రార్థన ఏ విధమైనటువంటి మార్పును కలిగి ఉన్నది, మరింత శక్తివంతమైన ప్రార్థన ఏ విధముగా మనము చేయగలము అనేటువంటి అంశాన్ని పరిశీలన చేద్దాం. విశ్వాస సహితమైన ప్రార్థన, బలమైనటువంటి ప్రార్థన అనేటువంటి అంశాలను కూడా మనము తెలుసుకుందాము. పాత నిబంధన కాలం నుండి క్రొత్త నిబంధన కాలంలో విశేషమైన మార్పులు సంభవించినాయి. క్రొత్త నిబంధన కాలంలో మానవ జాతికి మరొక జన్మ అనేటువంటిది, లేక నూతన సృష్టిగా మానవుడు ఏర్పడటానికి యేసుక్రీస్తు ప్రభు ప్రధాన కారకుడయ్యాడు. మరి ప్రథమ సృష్టికి తండ్రి అయిన దేవుడు ఏ విధంగా సృష్టికర్త, మరి మానవునితో పాటు సమస్తము లోకములను వాటన్నిటిని ఏ విధంగా సృష్టించాడో, ఆ విధముగా యేసుక్రీస్తు ప్రభువు మరి ఈ లోకంలో తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి మరి ప్రజలందరి కొరకు వారి పాపముల నిమిత్తము మరి తన యొక్క ప్రాణమును విమోచన క్రయధనముగా చెల్లించాడు అని రాయబడినది. విమోచన క్రయధనం అంటే మనలను విమోచించటం కొరకు మనము ఆయన తన రక్తం పెట్టి మనలను కొనుక్కున్నాడు. విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని, ప్రాణం అంటే రక్తమును చెల్లించి మనలను విలువైనటువంటి తన యేసయ్య రక్తం ద్వారా మనము కొనబడినటువంటి వారము. మరి అంతేకాకుండా యేసయ్య సిలువలు చేసిన కార్యములన్నిటిని గురించి మనం ధ్యానము బ్రీఫ్గా చూస్తే, డీటెయిల్గా చూస్తే దానికి సమయం లేదు, బ్రీఫ్గా చూస్తే మరి అంధకార సంబంధమైన అధికారులను విడుదల చేయబడి క్రీస్తు రాజ్య వారసులుగా మనము చేయబడ్డాం. అంధకార సంబంధము, ఈ లోకమంతా కూడా అంధకార సంబంధం, యుగదేవత యొక్క ఆధీనంలో ఉన్నది, ఆ సాతాను యొక్క బలమైనటువంటి అధికారంలో ఉండటం బట్టి మరి పాత నిబంధన కాలం నుండి యేసుక్రీస్తు ప్రభు వచ్చే వరకు కూడా మరి ఆ యొక్క ప్రజలందరి మీద ఈ యొక్క అంధకార సంబంధమైన అధికారం యొక్క ప్రభావం ఎక్కువగా మనము చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభు మనందరూ కూడా విమోచించాడు, ఈ అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేశాడు. ఆ తర్వాత మనలను నీతిమంతులుగా చేశాడు. ఆయన తన కృపా బాహుళ్యమును బట్టి నీతిని దానముగా ఇచ్చాడని రాయబడినది. నీతిని నీతిమంతులుగా మనము చేశాడు. మన పాపములన్నిటిని తీసివేసి తన మీద వేసుకొని వాటి నిమిత్తము ఆయన శ్రమపడి మనం పొందాల్సిన గాయములు ఆయన పొంది, మనం పొందాల్సిన శిక్ష ఆయన పొంది మనలను నీతిమంతులుగా, ఏ పాపం లేని వారిగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు చేశాడు. అది ఉచితముగా మన యొక్క నీతిని, మన స్వనీతిని, మన భక్తిని బట్టి కాకుండా ఆయన యొక్క కృప ద్వారా మనము రక్షింపబడ్డాం. అందుకని విశ్వాసం చేత, కృపచేతనే మీరు రక్షింపబడినారు, కానీ అది మీ వలన అయినది కాదు అని మరి ఫిలిప్పీ పత్రిక 2:8 రాయబడినది. కాబట్టి
మన యొక్క ప్రయత్నం కాదు, అది దేవుని యొక్క కృప ద్వారా. మన విశ్వాసం, మనం చేయాల్సిన పని విశ్వాసము, దీనిని విశ్వసించడం ద్వారా, విశ్వసించిన వారికే ఇది కలుగుతుంది, ఈ రక్షణ కలుగుతుంది. మరి ఆ విధముగా మనము విశ్వాసము ద్వారా, కృప ద్వారా మనం నీతివంతులుగా తీర్చబడ్డాం. అంతేకాకుండా మన మీద పాత నిబంధన కాలం నుండి శాపం అనేది ఒకటి మానవాళి మీద ఉంది. ఆ శాపమును యేసుక్రీస్తు ప్రభు శిలువలో భరించి, ఆ శిలువ శాపకరమైనటువంటి ఆ శిలువ మరణాన్ని పొందటం ద్వారా ఆ శాపం నుండి మనల్ని అందరూ కూడా విమోచించాడు. మనమందరం కూడా ఇప్పుడు ఆశీర్వాదమునకు వారసులము, ఆశీర్వదింపబడిన జనాంగముగా యేసుక్రీస్తు ప్రభు చేశాడు. కాబట్టి ఈ ఇన్ని మార్పులు జరిగిన తర్వాత కూడా మనము మరి అంతకుముందు ఎట్లా ఉన్నామో అదే విధముగా మనము ప్రార్థన చేస్తున్నామా? అంతేకాకుండా ఈ యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి కార్యముల ద్వారా, మరి ఆయన చివరిగా చేసినటువంటిది, ఆయన భూలోకంలో ఇవన్నీ కూడా ముగించి మరి తిరిగి వెళ్లే ముందు, మరి పరలోకానికి వెళ్లే ముందు శిష్యులకు చెప్పినటువంటి మాట, నేను వెళ్ళి ఆదరణకర్తను మీకు పంపిస్తాను, సత్య స్వరూపయోగ ఆత్మ మీలో ఉంటాడు, మీతో ఉంటాడు సదాకాలము యుగాంతం వరకు. నా ఆత్మ మీలో ఉంటుంది, దేవుని ఆత్మ, తండ్రి ఆత్మ, క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉంచాడు, మన హృదయంలో ఒక సంచి కరువుగా ఉంచాడని రాయబడినది. కాబట్టి ఇటువంటి ఆశీర్వాదములన్నిటిని నూతన నిబంధనలో పొందుకున్నాము, కాగా క్రీస్తు యేసునందున వాడు నూతన సృష్టి అని రాయబడినది. కాబట్టి ఇన్ని మార్పులు వచ్చిన తర్వాత కూడా మనం పాత నిబంధన కాలంలోని ప్రార్థనే మనం చేయాలా, లేక మన ప్రార్థనలు ఏమన్నా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని మనము పరిశీలన చేసుకోవాలా? మరి యోహాను సువార్త మొదటి 3:16-17 కానీ చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు మనకందరికీ కూడా తెలిసినటువంటి మాట, కాగా దేవుడు లోకమునంతో ప్రేమించను, తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించనని రాయబడినది. కాబట్టి యేసు తండ్రి అయిన దేవుడు లోకమును ప్రేమించి, లోకమునంటే లోకములో ఉన్న మనలను, ప్రజలను మనం ప్రేమించాడు. ఆయన ప్రేమను బట్టి తన కుమారుని ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. అంత ప్రేమ కలిగినటువంటి తండ్రి అయిన దేవుడు మరి తన కుమారుని లోకంలోనికి పంపించాడు. ఎందుకు? ఆయన యందు విశ్వాసము ఉంచే ప్రతివాడు, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించిన వాడు రక్షింపబడునని మరి రోమపత్రికలో రాయబడినది. కాబట్టి మనము హృదయంలో విశ్వసిస్తాము, నోటితో పలకాల. మరి నోటితో చాలామంది పలకరు, హృదయంలో విశ్వసిస్తున్నాం, భక్తి మన హృదయంలో ఉంది చాలని, కానీ నోటితో కూడా పలకాల మనము యేసుక్రీస్తు ప్రభు అని, మరి ఆయన తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడని, మన పాపం నిమిత్తము ఆయన మరణించి తిరిగి లేచాడని మనము స్పష్టంగా చెప్పవలసిన వారమై ఉన్నాము. హృదయంలో విశ్వసించాలా, తర్వాత నోటితో పలకాలి. మరి ఆ విధంగా వారందరూ కూడా రక్షింపబడటమే కాకుండా నిత్య జీవనకు వారసులకు ఆయన వారిని తన కుమారుని ఏర్పాటు చేశాడని ఈ యొక్క యోహాను పత్రిక, యోహాను సువార్త 3:16 రాయబడినది. 17 ఇంకా డీటెయిల్గా మరొక మాట రాయబడి ఉన్నది, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి దేని కొరకు పంపించబడ్డాడు, ఆయన యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన ఏమి, ఆయన చేసినటువంటి పని ఏంటి అనేటువంటి ఇక్కడ స్పష్టంగా ఈ యొక్క 2 మనకు అంతా కూడా తెలుస్తుంది. ఆయన లోకమునకు తీర్పు తీర్చడానికి పంపలేదు, లోకం ఆయన ద్వారా రక్షింపబడి నిమిత్తమే ఆయన తన కుమారుని పంపించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనల్ని రక్షించడానికే వచ్చాడు, అంతేగాని మనకు తీర్పు తీర్చడానికి, మన మీద మరి పాపమునకు శిక్ష విధించడానికి రాలేదు. ఎందుకంటే ఆ పాత నిబంధన కాలంలో కానీ మనం ఒకసారి చూస్తే, పాత నిబంధన కాలంలో దేవుడు ఎవరైనా పాపం చేసినప్పుడు, మరి ముఖ్యంగా ఘోర పాపములు చేసినప్పుడు వారు బలులు అర్పించి దేవునికి ఆ రక్తాన్ని చెల్లించి ఆ యొక్క బలుల ద్వారా వారు ఆ పాప క్షమాపణ పొందుతుండేవారు, పాపాలను కప్పివేయబడుతుంటే ఉండేవి తాత్కాలికంగా. అయితే మరి ఘోర పాపం చేసినప్పుడు, మరి అందరూ అటువంటి పాపంలో ఉన్నప్పుడు, దేశంలో పాపం మితిమీరిపోయినప్పుడు, విస్తరించినప్పుడు దేశం మీద తన ఉగ్రతను కుమ్మరించడం జరిగింది. ఆ విధంగా సోదమ గుమారాలను మనము చూస్తాం. మరి సోదమ గుమారాలు ఆ విధముగా నాశనం చేయబడుతున్నాయని ముందుగా తెలియజేయటానికి దేవుడు తన దూతలను పంపించాడు. వారితో అబ్రహాము వారితో మరి
50 మంది నీతిమంతులుంటే మరి ఆ పట్టణాన్ని రక్షిస్తావా, లేక 20 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని రక్షిస్తావా, 10 మంది ఉంటే కూడా ఆ పట్టణాన్ని మీరు రక్షించగలుగుతారా అని చెప్పి ఆ విధంగా మధ్యవర్తిత్వం వహించాడు. ఎందుకంటే ఆ సదొమ కుమార ప్రాంతంలో తనకు బంధువు అయినటువంటి లోతు ఉన్నాడు, లోతు కుటుంబం అక్కడుంది కాబట్టి ఆ లోతు నిమిత్తం ఆయన మధ్యవర్తిత్వం వహించాడు. అవి విషయాలన్నీ కూడా మనకి డీటెయిల్స్ అన్నీ కూడా మనకు తెలుసు. అదేవిధంగా మరి మోషే కూడా ఇస్రాయేలీలు ఘోరముగా పాపములు చేస్తున్నప్పుడు దేవుడు ఎంతో వారిని కరుణించి వారిని ఐగుప్తులో నుండి విడుదల చేసి మరి మరణమును వారి మీద నుండి తప్పించి ఆ పస్కా బలి పశువు ద్వారా వారిని రక్షించి మరి తీసుకొని వచ్చి మరి పరలోకము నుండి మన్నాను కురిపించి బండల్లో నీళ్ళు ఇచ్చి వారికి అన్ని విధములుగా సహాయపడుతూ వారిని నడిపిస్తున్నప్పుడు వారు మాత్రము లోబడిన వాళ్ళని ప్రజలుగా ఉన్నారు. ఎన్నో సందర్భాల్లో దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటము, సనగటము, గొనగటం ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒకసారి యెహోవా దేవుడు వారందరిని కూడా తన కోపంతో అందరం కూడా కాల్చివేస్తానని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లుగా మోషేకి తెలియజేస్తాడు. అప్పుడు మోషే వెంటనే సాగిలపడి ఆ దేవ కరుణించి నన్ను బట్టి మరి ఈ ప్రజలను ఏమి చేయొద్దు, ఎందుకంటే మరి వీరు నీ యొక్క ఆశీర్వాదం వలన ఆశీర్వదింపబడిన వారు. వీరు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు మీరు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకోనండి, ఆ దానిని బట్టి వీరిని మరి క్షమించమని చెప్పి మోషే ప్రాధాయపడ్డాడు. అంటే ఆ విధముగా మధ్యవర్తిత్వం వహించారు. అబ్రహాము లాగా మోషేలాగా మరి దేవునికి మనుషులకు మధ్య వారు మరి పాత నిబంధన కాలంలో అనేక మంది ప్రవక్తలు, పరిశుద్ధులు, అదేవిధంగా యాజకులు మధ్యవర్తిత్వము వహించడం జరిగింది. అయితే కృత నిబంధన కాలంలో జరిగినది ఏమంటే వీరి ఇటువంటి వాటి అన్నిటి నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువు మరి తన ప్రాణమును అర్పించి మరి ప్రజలందరి పక్షమున ఆయన మరి తన యొక్క పనిని ముగించి మరి దేవుడు ఏ పనికై తండ్రి అయిన దేవుడు నియమించాడో ఆ పనిని ముగించి మరి విజయోత్సాహముతో తండ్రి యొద్దకు వెళ్ళి తన కుడిపార్శ్వమున కూర్చుండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన నిరంతర యాజకుడు అని రాయబడి ఉన్నది. మరి ఆ మాటను చూద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో చూస్తాం, యేసుక్రీస్తు నిరంతరమున్నవాడు కనుక మార్పు లేని యాజకత్వమును కలిగిన వాడయ్యను. ఆయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక సంపూర్ణముగా వారిని రక్షించుటకు శక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి సంపూర్ణముగా వారిని రక్షించడానికి ప్రజలు ఎవరైతే వారు ఏ మతస్థులైనప్పటికీ, ఏ కులం వారైనప్పటికీ, ఏ జాతి వారైనప్పటికీ, ఏ ప్రాంతం వారైనప్పటికీ మరి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు నామమును బట్టి, యేసుక్రీస్తు చేసిన కార్యమును బట్టి, ఆయన ఎందు విశ్వాసం కలిగి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారిని మరి రక్షించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ విధంగా అటువంటి వారు రావాలని చెప్పి వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మరి వారందరికీ కూడా ఇంకా ఘోర పాపములు మరి సదొమ గొమొర్ర కంటే భయంకరమైన పాపం చేస్తున్న వారిని ఈ కాలంలో మనం చూస్తున్నాం అనేకం. కానీ వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, పాపం చేయవాళ్ళు మరి చాలా పచ్చగా కనబడుతుంటారు, చాలా ఆశీర్వదింపబడిన వారిగా కనబడుతుంటారు. మరి అనేక సంపదలు అన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి, అధికారం అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటారు. మరి దేవుడు వీళ్ళని ఎందుకు ఉపేక్షిస్తున్నాడు, ఎందుకు మరి పాత నిబంధన కాలంలో చేసినట్టుగా వాళ్ళకి ఎందుకు తీర్పు తీర్చడం లేదు, ఎందుకు దేవుని ఉగ్రత వీళ్ళ మీదకి రావడం లేదంటే ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు వలన. యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవుడే ఆయనకు ఆ పనిని అప్పగించాడు. ఏమని, ఎవరూ నశింపక అందరూ కూడా రక్షింపబడటానికి అందరూ కూడా నిత్య జీవమునకు వారసులు కావాలని. మరి యేసుక్రీస్తు ప్రభువు మరి ఆయన యొక్క కృప అంత గొప్ప కృప, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యమును బట్టి ఇంకాను వాళ్ళు రక్షింపబడతారని చెప్పి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. మరి అటువంటి ఈ యొక్క సమాధాన సువార్త, ఆ సమాధాన సువార్తను మనకి దేవుడు అప్పగించున్నాడు. ఎందుకంటే మరి ఇక్కడ రోమపత్రిక, కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 5:19 రాయబడిన మాట ఏంటంటే, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన పరిచరను మనకు అప్పగించాను. కాబట్టి ఆ విధముగా లోకముతో సమాధాన పరుచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి 3 ముఖ్యమైనటువంటి ప్రధాన కార్యములు జరిగినాయి. అవేంటంటే మొట్టమొదటిది శాల్వేషన్, ఆ తర్వాత రిడెంప్షన్,
అండ్ రీకన్సిలేషన్, సాల్వేషన్, రక్షణ, రిడెంప్షన్, విమోచన. మూడవది ఈ యొక్క సమాధానము, సమాధానపరచబడుట. కాబట్టి ఈ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కలగటం బట్టి తండ్రి అయిన దేవుడు మరి మనిషి చేసినటువంటి పాపము, మరి ఆది కాలం నుండి ఇప్పటి వరకు మనుషులు చేసినటువంటి పాపముల నిమిత్తము ఆయన ఇప్పటి వరకు చేసినటువంటి అనేక కార్యములన్నింటినీ అక్కడతో స్టాప్ చేసి మరి సమాధానం అనేటువంటిది యేసుక్రీస్తు ద్వారా సమాధానపరుచుకున్నాడు మనుషులను, మనుషులతో. చూడండి, వారి దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకములో తన లోకమును తనతో సమాధానపరుచుకొనుచు అని రాయబడినది. ఆయన మా ఇప్పుడు ఈ లోకంలో చేస్తున్నటువంటి వారి పాపములను దోషములు అన్నింటిని కూడా చూస్తున్నాడు. వారి యొక్క దుష్ప్రవర్తన, వారి భయంకరమైన జీవితము, వారు చేస్తున్నటువంటి అన్ని రకాలైనటువంటి పాపాలను అన్నింటిని కూడా చూస్తున్నాడు. అయితే మరి యేసుక్రీస్తు ద్వారా వారితో సమాధానము పరుచుకున్నాడు. ఆ యొక్క సమాధాన సువార్తను మరి మనకు అప్పగించాను అని రాయబడింది. కాబట్టి మనం ఈ సమాధాన సువార్తను లోకమునకు తెలియజేయాల్సిన వారమై ఉన్నాము. దేవుడు మరి ఎందుకు ఇంకనూ ఉపేక్షిస్తున్నాడు? ఎందుకు? ఎందుకంటే ఆయన ఇంకనూ తనకు తన దగ్గరికి రావాల్సిన వారని మరి మన దాన్నే మనం చూస్తాం. ఫిస్సి పత్రిక 2వ అధ్యాయము మరి 5వ వచనం నుండి యేసుక్రీస్తు ప్రభువు మరి ఆయన చేసిన కార్యమును బట్టి, తండ్రికి విధేయుడవటం బట్టి, మరి దాసుని రూపమును పోల్చుకొని తను తాను తగ్గించి సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకోవటం బట్టి యేసుక్రీస్తు ప్రభువును తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే, మరి అన్ని నామముల కంటే పైన ఆయన నామమును హెచ్చించాడు. అన్ని నామముల కన్నా పైనామంగా హెచ్చించాడు. అంతే పైన పరలోకంలోను భూమి అందును, భూమి కింద ఉన్న వాటి అందును, అన్నిటి అందును కూడా ఏ నామం కూడా యేసుక్రీస్తు ప్రభువు కన్నా పైన లేదు. అటువంటి ఉన్నతమైనటువంటి అధికారము దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకు ఇచ్చాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువు కూడా మరి తండ్రి అయిన దేవుడు యొక్క ఉద్దేశము ఇప్పుడు ఏ విధంగా ఉందంటే, ప్రతి ఒక్కడు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు ప్రభు అని వారి నోటితో ఒప్పుకోవాలా, ఆ తర్వాత యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్క మోకాలు వంగవలసి ఉన్నది. ఇవి జరగాల అని చెప్పి దాని కొరకే మరి 2వ రాకడ అనేది ఆలస్యమవుతుంది. కనుక ఈ విధంగా ఈ కార్యములన్నీ కూడా మనకి నూతన నిబంధన కాలంలో వచ్చినటువంటి మార్పులు. కాబట్టి మన యొక్క ఆరాధన విషయంలోను, ప్రార్థన విషయంలోను, మన ప్రీచింగ్ విషయంలోను, మరి ఈ యొక్క సమాధాన సువార్తను పాటించడం, ఆరాధనలో ఆత్మతోను సత్యముతోను ప్రార్థించడం, అదేవిధంగా ప్రార్థన విశ్వాసముతో ప్రార్థించడం, మరి పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మనము పరిచర్య చేయటం, ఇవి నూతన నిబంధన కాలంలో వచ్చినటువంటి మార్పులు. కనుక ఇవి మనము గమనించి దాని ప్రకారం మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. మత్తయి సువార్త 28:18 చూస్తే ఆయన యేసు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన సిలువ మరణం పొంది తిరిగి లేచిన తర్వాత మరి పరలోకమునకు తిరిగి ఆరోహణమై పోకముందు తన శిష్యులతో చెప్పినటువంటి మాట ఇక్కడ రాయబడి ఉన్నది. నాకు పరలోకమందును భూమి అందును సర్వాధికారములు ఇవ్వబడి ఉన్నాయి. కాబట్టి ఈ భూమి మీద ఆయనకు సర్వాధికారములు ఉన్నాయి. అందుకనే కొలసీ పత్రికలో చూసాం, భూమి మీద ఉన్నటువంటి అధికారులు, ప్రధానులు, రాజులు వీరందరూ కూడా వీరందరికీ దేవుడు శిరస్సు అయి ఉన్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి వీరందరిపైన అధికారం ఆయనకి ఉంది. అంతేకాకుండా మనం ఇంకొక మాటను గమనిస్తే, మనల్ని కూడా అధికారులుగా ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన కృపాబాహుళ్యమును నీతి దానమును పొందిన మీరు మరి నిశ్చయంగా క్రీస్తు యేసును ఒకని ద్వారా ఏలుదురు అని మరి రాయబడి ఉన్నది. కాబట్టి మనం అందరం ఏలేవారంగా, ఉన్నతమైనటువంటి స్థానంలో అధికారం కలిగిన వాళ్ళంగా మరి ఉండాలనేది దేవుని యొక్క చిత్తము. అంతేగాని ఏదో భయపడుతూ మనము ఈ లోక సంబంధమైనటువంటి అధికారానికి భయపడుతూ మరి అంధకార శక్తులకు భయపడుతూ, చీకటి శక్తులకు భయపడుతూ మరి అటువంటి జీవితం మనం జీవించటము దేవునికి ఇష్టం లేదు. దేవుడు మనకి శక్తిని, అధికారంని ఇచ్చాడు. సమస్తమైనటువంటి వ్యాధులు, రోగములు స్వస్థపరిచేటువంటి శక్తిని, మరి దయ్యములు వెళ్ళగొట్టేటువంటి అధికారమును దేవుడు మనకి ఇచ్చారని ఉంది. కాబట్టి అటువంటి శక్తిని, అధికారంతో మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మరి ఈ దేశంలో మనం చూస్తే మరి ప్రధానుల అధికారుల గురించి పోయినసారి డీటెయిల్గా చెప్పుకున్నాం.
మరి దేశం గురించి, దేశంలో ఉన్న పరిస్థితుల గురించి చెప్పాము. వీటన్నిటి విషయంలో మన ప్రార్థనలో ఈ కొన్ని మార్పులు మనము చేయవలసిన వారమే ఉన్నాం. ఎందుకంటే మరి దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు అని మరి మొదటి యోహాను పత్రిక 5:4 రాయబడి ఉన్నది. దేవుని మూలముగా పుట్టిన వారు మనమందరం కూడా దేవుని మూలముగా పుట్టాము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అని మన హృదయంలో విశ్వసిస్తున్నాం. అదే సందర్భంలో లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కాబట్టి ఇటువంటి గొప్ప విశ్వాసంతో మనము విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి. అది బహుబలము గల నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై ఉండును అని ఉంది. కాబట్టి అటువంటి బలమైన ప్రార్థనలు, విశ్వాసయుతమైన ప్రార్థనలు మనం చేసినప్పుడు ఈ దేశంలోని పరిస్థితులు అన్నింటినీ కూడా మార్చగల శక్తి ఆ ప్రార్థనకుంది. మరి దేవుడు తాను చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు. ప్రతి మాట కూడా దానికి బైబిల్ రిఫరెన్స్ ఉంది. కాబట్టి ఆ వాక్యానుసారంగా మనము ప్రార్థన చేసినప్పుడు మన దేశంలో బలమైన కార్యములను మనము చూడగలుగుతాము.